హలో ఎవిర్ వన్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను గోల్డ్ కాయిన్స్ అనేవి నేను ఎప్పటి నుంచి సేవ్ చేస్తున్నాను ఏ షాప్లో కొంటాను అవి ఎలా సేవ్ చేస్తున్నాననే విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అంటే నన్ను కొందరు అడిగారనమాట వాళ్ళకి రిప్లైగా చెప్తానండి ఇంకా ఏంటంటే మార్నింగ్ అండి ఇది మార్నింగ్ రొటీన్ కొంచెం షేర్ చేస్తున్నాను దోశ పోసేసి ఇంకా పిల్లలకి స్కూల్కి రెడీ చేస్తున్నాను అనమాట ఓకే ఈ వర్క్ చేసుకుంటూ మీతో నేను నా దీని గురించి నేను డిస్కస్ చేసుకుందామండి యాక్చువల్గా గోల్డ్ కాయిన్స్ నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి అండి నేను సేవ్ చేస్తూ ఉన్నానన్నమాట నా వీడియో చూసింటే మీకు అర్థమవుతుంది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది అనేది మీతో ఈ వీడియోలో తప్పకుండా నేను షేర్ చేస్తానండి ఇదివరకు నేను అసలు సేవ్ చేసేదానికి కాదనమాట అసలు ఎందుకలే గోల్డ్ కాయిన్స్ అవన్నీ ఏదన్నా కొంచెం అమౌంట్ మిగిలితే బ్యాంకులో వేసి పెట్టుకుందాము లేదంటే ఏదో ఒక వస్తువు తీసుకున్నాము అనే విషయంతో నేను ఉండేదాన్ని అనమాట కానీ ఒకసారి మా సిస్టరు నాకు ఒక వీడియో షేర్ చేసిందండి చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట అప్పుడు ఒక వీడియో షేర్ చేసింది నాకు గుర్తు కూడా లేదు ఆ వీడియో ఏంటంటే అమ్మ మాట ఛానల్ వాళ్ళదండి ఆ వీడియో షేర్ చేసింది ఎప్పుడైతే ఆ వీడియో చూశానో నాకు అప్పటి నుంచి అండి నిజంగా మనకి ఎవరు చెప్పరండి మన పెద్దలు కూడా చెప్పరు ఇలాగా అంటే సేవ్ చేసుకోవచ్చు ఏ విధంగా సేవ్ చేసుకోవాలని నాకైతే ఎవరు చెప్పింది లేదండి అసలు ఆ వీడియో అయితే నేను మొత్తం అసలు ఎన్నిసార్లు చూశాను అసలు ఇప్పటికి కూడా సేవ్ చేసి పెట్టుకునే ఉంటాను నా ఛానల్లో అసలు నాకు చాలా బాగా నచ్చిందండి అప్పటిను సబ్స్క్రైబ్ అనమాట ఆ మేడం చెప్పినవి అయితే ఎంత ఇన్స్పిరేషన్ ఉన్నాయోనండి ఆ వీడియోలో అసలు ఎంతమంది నాకు తెలిసి ఆ వీడియో చూసి ఫాలో అయ్యి తమ వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే మొత్తం చేంజ్ చేసుకొని ఎలాగ సేవ్ చేసుకుంటున్నారా అనిపించిందండి నిజంగా నాకైతే చాలా మోటివేషన్గా అనిపించిందండి నా వరకు నేను చెప్తున్నాను మిగతా వాళ్ళ గురించి ఏమో నాకు తెలియదు కానీ చాలా హ్యాపీ అనిపించిందండి ఆ వీడియో చూసినాక అప్పుడు ఆలోచించాను అనమాట నిజమే కదా మేడం చెప్పింది అంటే మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేకే కదా మనం ఎంత వేస్ట్ చేసుకుంటున్నాం అమౌంట్ని ఎంత బాగా పొదుపు చేసుకొని రూపాయి రూపాయి మన ఖర్చులను తగ్గించుకొని ఆ మేడం వాళ్ళిద్దరు పిల్లల కోసము ఎంతగా దాచిపెట్టి ఏ విధంగా పోగు చేసి వాళ్ళకి నగలు చేపించిందో అదేవిధంగా మనం కూడా ఎంతో కొంత చేపించచ్చు కదా మన బడ్జెట్లో అని అప్పటినుంచి నేను చాలా చాలా ఆలోచించానండి ఆలోచించి అప్పటి నుంచి నేను నిజంగా ఒక ఒక ఎయిమ్ లాగా అనమాట ఇక నుంచి నేను కూడా మా పిల్లలకి ఇలాగే చేపించాలి ఎంతో కొంత మనకు తోచింది మనకిచ్చిన అమౌంట్లో దాచిపెట్టి మనకి ఇచ్చిన దాంట్లో సేవ్ చేసి ఎవరైనా ఇచ్చిన మనకింటి ఇంటి ఖర్చులకు ఇచ్చిన అమౌంట్లో సేవ్ చేసి మనము దాచిపెట్టి ఎంతో కొంత మనం పోగేసి అప్పటి అప్పటినుంచి అనుకున్నానండి నిజంగానండి ఆమెకు ముటుకు నిజంగా ఆ మేడంకి కృతజ్ఞతలు తెలపాలండి చాలా 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 హ్యాపీ అండి అప్పటి నుంచి నేను లేకుంటే నేను చేయలేనండి ప్రామిస్గా చెప్తున్నాను గోల్డ్ కాయిన్స్ ముటుకు నేను కొనేదాన్ని కాదండి నాకు ఇన్స్పిరేషన్ ముట్టుకు ఆ మేడమేనండి అమ్మ మాట ఛానల్ మేడంకి ఎప్పటికీ రుణపడి ఉంటాను ఎందుకంటే అంత మంచి వీడియో షేర్ చేసి అందరికీ ఒక మోటివేషన్ లాగా చేసి ఈ విధంగా అందరికీ నాలాగా ఎంతమందోనండి నిజంగా మారుంటారండి చాలా మంది అందుకే చెప్తున్నానండి ఈ వీడియో ద్వారా నేను అప్పటి నుంచే నేను గోల్డ్ కాయిన్స్ సేవ్ చేయడం స్టార్ట్ చేశానండి ఎప్పుడైతే ఆ మేడం ఒక వీడియో చూశానో అప్పటి నుంచే నేను కాయిన్స్ సేవ్ చేయడము స్టార్ట్ చేశానండి ఏదో సేవ్ చేశానంటే సేవ్ చేశాననే కాదండి దాంట్లో కూడా ఏ విధంగా మనం అమౌంట్ని ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ని అందరూ ఇలాగ చేస్తారు నేను ఆల్రెడీ నేను బ్యాక్ వీడియోస్లో చెప్పున్నాను నేను ఒక అకౌంట్లో సేవ్ చేసుకుంటానండి అమౌంట్ మొత్తం అని చెప్పాను నాకు చేతిలో ఉండదండి ఎందుకంటే ఖర్చులకి నాకు ఎప్పుడు చేతిలో అమౌంట్ పెట్టుకుంటాను బ్యాంక్ నుంచే నేను అన్ని ట్రాన్సాక్ట్ చేసుకుంటానని కూడా చెప్పున్నాను బ్యాక్ బ్యాత వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఒక అకౌంట్ వాటికని పెట్టుకుంటానండి ఆ అకౌంట్ ద్వారానే ఎంత మిగులుతుంది ప్రతి నెల ఒక నెలకి రెండు నెలలకి పోనీ మూడు నెలలకి కానీ అమ్మ అమౌంట్ ఎంత మిగులుతుందో చూసుకుంటానండి దాన్ని తీసుకెళ్ళి ఎంత వస్తుందో ఒక గ్రామ్ వస్తుంది మినిమం ఒక గ్రామ్ వచ్చే విధంగా చూసుకొని తీసుకెళ్తాను ఎప్పుడైనా బజార్కి వెళ్ళినప్పుడు షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు మా గోల్డ్ షాప్కి వెళ్ళి నేను తీసుకుంటానండి ఇంకా ఏంటంటే ఆ విధంగా నేను అప్పటి నుంచి సేవ్ చేస్తున్నాను మీరు ఏ షాప్లో కొంటారు అని అడిగారండి ఏ షాప్లో అంటే మాకు అమ్మ వాళ్ళని మా మ్యారేజ్ కాకముందు నుంచి కూడా మా నెల్లూరులో ఒకే ఒక షాప్ అండి మేము కొనేది అదే షాప్లో పూనం జ్యువెలరీ అని కాపు వీధిలో ఉంటుంది మాకు బాగా నమ్మకం అండి ఎన్ని కొత్త షోరూమ్స్ వచ్చినా కానీ మేము ఎక్కడ ఏమి తీసుకోనమాట నైంటీ నైన్ పర్సెంట్ అక్కడే కొంటాను అందుకని ఇంకా కాయిన్స్ కూడా నేను ఎప్పుడు అమౌంట్ మిగిలిన ఎంత మిగిలినా అక్కడికే వెళ్ళి ఒక గ్రాము గ్రాము అర గ్రాము ఎప్పుడు కొనలేదు మినిమం ఒక గ్రాము అక్కడే కొంటానన్నమాట అది నేను చెప్పాను కదా ఇంకా అదే షాప్లో నేను ఎప్పుడు అక్కడే కొంటానండి వాళ్ళ నాకు నమ్మకం అనమాట అంది అది అండి మీరు కూడా ఏది కూడా షోరూంలో మీకు నచ్చిన మీకంటే మీ నమ్మకమైన షాప్లోనే కొనండి మీకు బాగుంటుంది అనమాట మనం మళ్ళీ ఎక్కడైనా రిటర్న్ చేసుకోవచ్చు ఎందుకంటే కాయిన్స్ ప్యూరిటీ కదా నైన్ 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 అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూర్ గోల్డ్ అనమాట అందుకని ప్యూర్ గోల్డ్ అయినప్పుడు మనం ఎక్కడైనా తీసి మనము రిటర్న్ చేసి మనము ఆర్నమెంట్స్ చేయించుకోవచ్చు అనమాట అందుకని చెప్తున్నాను నమ్మకం షాపులో షాప్లో కొనండి మనకు బాగుంటుందండి అది నేనైతే ట్వంటీ ఫోర్ క్యారెట్సే కొంటానండి ట్వంటీ టూ క్యారెట్స్ కాయిన్స్ అస్సలు కొను ఆ వరకు నేను నాకు ఎందుకు అలాగే ఇష్టం అండి ఇంకా చెప్పాలంటే ఆ మేడం ఏం చెప్పారంటే అదే ఫాలో అయ్యానండి నేను ఎలాగంటే ఆ రోజు కొన్నప్పుడు ఎంత రేటు ఉంది ఎన్ని గ్రామ్స్ కొన్నాము అది నోట్ చేసుకొని అలాగే పేపర్లో చుట్టి పెట్టుకుంటానండి మీకు ఆల్రెడీ ఇది వరకు కూడా చెప్పున్నాను నేను అలాగే చే అదే విధంగా ఫాలో అవుతాను అలాగే మడతేసి అదే పేపర్లో పెట్టేసుకుంటాను ఎందుకంటే మనము మళ్ళీ మనము ఎప్పుడైనా చేయించుకోవాలన్నప్పుడు ఆ రోజు మనకి ఎంత రేటు పడిందని మనకు ఒక ఐడియా వస్తుందండి ఇంకా నేను వేరే బుక్లో కూడా రాసి పెట్టుకొని ఉంటానండి అది మీకు ఇక్కడ చూపించట్లేదు ఇలాగ అన్ని ఎప్పుడు అప్పుడు ఒక పేపర్లో రాసేసి దాంట్లోనే దాన్ని హోల్డ్ చేసి దాంట్లో బ్యా పర్సులో పెట్టేస్తాను అనమాట నాకు అవన్నీ బాగా నచ్చాయండి ఆ మేడం చెప్పినవి ఎందుకో కానీ అప్పటి నుంచి నా మైండ్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట ఆమెకు మటుకు నిజంగా చాలా 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 థ్యాంక్స్ చెప్పాలండి నా లైఫ్లో చేంజ్ వచ్చింది అన్నమాట అందుకని చెప్తున్నాను మిగతా ఎంతమంది మారుంటారో ఏమో తెలియదు కానీ నా వరకు నేను మటుకు చాలా హ్యాపీ అండి మా పాప కోసము ఈ విధంగా నేను అంత సేవ్ చేసి పెట్టగలుగుతున్నాను నాకు ఇచ్చిన అమౌంట్లో మా వారు నాకు ఇంటి ఖర్చులకి ఇచ్చిన అమౌంట్ని సేవ్ చేసుకుంటూ నేను ఈ విధంగా సేవ్ చేసి పెట్టగలుగుతున్నాను అనేది అందుకని ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను అందుకేనండి ఆ విధంగా నేను నాకు మోటివేషన్ మా మేడమేనమాట అమ్మ మాట ఛానల్ మేడము అప్పటి నుంచి అండి నేను నిజంగా నేను చాలా మారిపోయాను అనమాట ఇదివరకంటే నేను ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టను కాకపోతే చాలా వరకు తగ్గించుకున్నాను అనమాట ఖర్చుల్ని ఇంకా చాలా తగ్గించుకున్నాను నా ఖర్చులని తగ్గించుకొని ఇంకా ఏ ఉన్న దాంట్లో ఏ విధంగా సేవ్ చేయాలని నేను ఇంకా అలాగా తయ స్టార్ట్ చేశాను అనమాట అప్పటి నుంచి అదేనండి నేను చెప్పేది కూడా ఎంతైనా కానివ్వండి మినిమం మీకు ఎంత ఉంటే అరగ్రాము కానీ ఎంతైనా మీకు సేవ్ చేసి పెట్టుకోండి ఈ విధంగా ఎంతో కొంత మనకి యూజ్ అవుతుంది ఒకనొక టైంలో మన పిల్లలకి చాలా మనము మన మన ద్వారా మనము కొంత బంగారు వాళ్ళ కోసం మనం సేవ్ చేయగలిగాము అనే ఒక అతృప్తి అనేది మిగులుతుందండి అది ఈ ఈ వీడియో ద్వారా నేను అదే చెప్దాం అనుకున్నాను అడిగారన్నమాట అండి అందుకని మీరు ఎలా ఎప్పటి నుంచి సేవ్ చేస్తున్నారు ఎలా సేవ్ చేయగలిగారు అంటే ఎలా సేవ్ చేయగలిగారు అనేది నేను ఆల్రెడీ వీడియోలో చెప్పున్నానండి నా ఇంటి ఖర్చులకు ఇచ్చిన అమౌంట్లోనే మిగిలిన చిన్న అలాగా అకౌంట్లో సేవ్ చేసుకుంటూ ఒక అమౌంట్ అయినాక ఒక గ్రాము టూ గ్రామ్స్ అలాగా తీసుకుంటూ ఇంకా అలాగా నేను సేవ్ చేశానండి మీకు ఆల్రెడీ ఇంకా నేను డౌట్స్ అన్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఈ విధంగా అన్ని పేపర్స్లో అలాగ దేనికి దానికి అలాగ హోల్డ్ చేసేసి మొత్తం పర్సులో పెట్టేసుకుంటానండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను మళ్ళీ రిప్లై ఇస్తానండి నా ఇన్స్పిరేషన్ మటుకు ఆమె ఎడమేనండి చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆమెకు మటుకు శతకోటి వందనాలు పెట్టవచ్చండి నిజంగా చాలా మార్చారండి చాలా మందిని ఇలాగా అనిపిస్తుంది నా వరకు నేనే మారానంటే యాక్చువల్గా నేను యూట్యూబ్ ఎక్కువ చూడండి అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను మా అక్కయ్య షేర్ చేసింది అన్నమాట ఒక వీడియో వాట్సాప్లో ఏందబ్బా ఈ వీడియో ఎందుకు లేని అనుకున్నా ఆయన చూశాను స్టార్ట్ చేసి ఆ మేడం చెప్పేది వింటూ ఉంటే అనిపించిందబ్బా నిజమే కదా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి అసలు ఈ మేడం మనకి పెద్దలు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కదా ఈ విధంగా అని అనిపించిందండి అప్పటి నుంచి నేను ఆ మేడం ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉంటాను ఇంకా ఏదైనా ఇన్స్పిరేషన్గా చెప్తారు కదా అని చాలా బాగా చెప్తారండి ఒక అమ్మలాగా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో పెద్దలు కూడా మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదండి చెప్పక మనము ఎలాగ సేవ్ చేయాలో తెలియక అలా ఇలాగా మనం వేస్ట్ చేసుకుంటాము తప్పకుండా చూడండి మీకు కూడా ఒక యూస్ఫుల్ గా తెలుస్తుంది సో ఇంకా మీ డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు యూస్ అయితే తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా బాయ్